INX మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కోర్ట్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లొద్దని చిదంబరాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అలాగే ఈ కేసుకి సంబంధించి సాక్షులను ప్రభావితం చేయొద్దని, అలాగే సాక్షుల్ని తారుమారు చేసే పనులు కూడా చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి ప్రకటనలు కానీ మీడియా ఇంటర్వ్యూలు కానీ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. సుప్రీం బెయిల్ ఆర్డర్ కాపీ అందగానే దాన్ని రోజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో సమర్పించనున్నారు చిదంబరం తరపు లాయర్లు. దీంతో ఈ సాయంత్రానికి చిదంబరం తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా 106 రోజులుగా ఉంటున్న తీహార్ జైలు నుంచి బయటికి రానున్నారు చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరం ని అరెస్ట్ చేసింది సిబిఐ. అక్టోబర్ 16న చిదంబరం ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సిబిఐ కేసుకు సంబంధించి చిదంబరానికి గతంలోనే బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో బెయిల్ గ్రాంట్ చేసింది. డీటెయిల్స్ భరత్ నడికి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ వచ్చింది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చిదంబరం మీద రెండు కేసులు ఉన్నాయి. ఒకటి, రెండు కూడా ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించినవే. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎటువంటి బోర్డు అప్రూవల్ లేకుండానే అక్రమ మార్గం ద్వారా అనుమతులు ఇచ్చారు, అందుకోసం ఆయన ముడుపులు స్వీకరించారన్నది ప్రధాన అభియోగం. దీనిలో రెండు రకాల కేసులున్నాయి. ఒకటి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ అరెస్ట్ చేయడం ఒకటైతే, రెండోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ చేశారు, హవాలా మార్గంలో సొమ్ము తరలించారన్నది రెండవ అభియోగం. మొదటి కేసులో ఆగస్టు 21వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ కేసులో అక్టోబర్ 22వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఆ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి వారం రోజుల ముందు అక్టోబర్ 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చిదంబరాన్ని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. సో రెండు వేరు వేరు కేసులు, ఒకటి సిబిఐ అరెస్ట్ చేసింది, రెండవ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సో సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో అక్టోబర్ 22వ తేదీ బెయిల్ వచ్చింది. బట్ మనీ లాండరింగ్ కేసు విచారణ ఇప్పటి వరకు కూడా జరుగుతోంది. కింది కోర్టు, హైకోర్టు బెయిల్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు చిదంబరం. సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పు వెలువరించింది. జస్టిస్ భానుమతి బోపన్న నేతృత్వంలో ధర్మాసనం చిదంబరాన్ని, అంటే ప్రతి విషయంలో కూడా ఆర్థిక నేరాల విషయంలో పూర్తి స్థాయిలో బెయిల్ ఇవ్వకపోవడం కూడా కరెక్ట్ కాదు, ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తారని అనుకోవటం లేదు అంటూ కోర్టు కామెంట్ చేస్తూ మూడు కండిషన్స్ పెట్టింది బెయిల్ ఇవ్వడంలో. ఒకటి, ఆయన 2 లక్షల షూరిటీ గల రెండు బాండ్స్ ఇవ్వాలి, దేశం విడిచి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. మూడవ కండిషన్ ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు, ఈ కేసుకు సంబంధించి ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఇవ్వకూడదు, అలా చేస్తే సాక్షులు ప్రభావితం అవుతారని కోర్టు అభిప్రాయపడింది. సో ఈ మూడు కండిషన్లు ఫుల్ఫిల్ చేసిన మీదట ఆయనకు బెయిల్ ఇవ్వచ్చని స్పష్టం చేసింది. తిహార్ జైల్లో 106 రోజులుగా చిదంబరం ఉంటున్నారు ఈ కేసుకు సంబంధించి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా వెళ్ళి కూడా ఆయన పరామర్శించారు. జైలు నుంచి ఆయన కలిసిన కుటుంబ సభ్యులతో ట్వీట్స్ పెట్టిస్తున్నారు ఇండియన్ ఎకానమీ గురించి, దాని గురించి. సో ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఇవాళ తిహార్ జైలు నుంచి విడుదలైతే బహుశా 2-3 రోజుల్లో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కూడా. उच्चतम न्यायालय का एक व्यापक निर्णय आया है, काफ़ी डिटेल में है, और सभी पक्षों को मद्देनज़र रखते हुए विशेष रूप से ट्रिपल टेस्ट को, विशेष रूप से ग्रेविटी यानी गंभीरता ऑफेंस की,
विशेष रूप से आर्थिक ऑफेंस होने की बात, इन सब मुद्दों को एक व्यापक रूप से देखते हुए संतुलित रूप से समझकर फिर उच्चतम न्यायालय ने ये बेल जारी की है। हम समझते हैं कि मानव अधिकार के लिए ये एक बहुत बड़ा स्तंभ है। इसमें दो तीन मुख्य बिंदु ये हैं कि ट्रिपल टेस्ट यानी भगोड़ा नहीं होना, हस्तक्षेप नहीं करना एविडेंस में, दस्तावेज में, जितने भी साक्ष्य हैं उनमें सहयोग देना, जब बुलाएं तब प्रश्नोत्तर में भागीदारी करना, इन सब में तो अभियुक्त को पूरी तरह से निर्दोष पाया गया था पहले भी और इस बार भी। जहां तक ग्रेविटी का सवाल है, सब कुछ मद्देनजर रखा गया है, साथ साथ ये भी मद्देनजर रखा गया है कि 7 वर्ष की मैक्सिमम इसमें दंड हो सकता है, तो ग्रेविटी को देखते हुए, गंभीरता को देखते हुए उसका भी एक बहुत बड़ा रोल होता है। और उसके बाद ये दिया गया है, मैं समझता हूँ कि न्याय हुआ है, अच्छे से न्याय हुआ है, संतुलित न्याय हुआ है और हम इसका स्वागत करते हैं।